నాన్న తర్వాత నాన్న చిన్నాన్న. అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? అదే మీటింగ్లో మీ మామను ఉద్దేశించుతూ, మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు. చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోట్ల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి? అమ్మా నేనున్నాను నీకోసం, నువ్వు ఇట్లా తిరగద్దు, నీ పని హాస్పిటల్లో పనిచేసుకోవడం అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు. ఇది ఏమైనా న్యాయమా? చిన్నాన్న చనిపోతే 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఏం చేశారు? ప్రతిపక్షంలో వాళ్ళలాగా మాట్లాడడం కరెక్టా? ఇవాళ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన చేయాల్సిన పని చేయకపోవడం వల్ల కదా. నేను నా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజం. ఆయన అట్లా చెప్పగలుగుతాడా? అది చెప్పినా నమ్మే పరిస్థిత మనకి? ఆయన ఒక మాట అన్నాడు, దేవునికి తెలుసు, ఈ జిల్లా ప్రజలకందరికీ తెలుసు వివేకం చిన్నానని ఎవరు చంపారు అని. కరెక్ట్గా చెప్పారు, దేవునికి తెలుసు, ప్రజలకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు? మీకు తెలిసి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్లు? దేనికి భయపడి ప్రొటెక్ట్ చేస్తున్నట్లు? అని నేను అడుగుతున్నాను. ఇద్దరు చెల్లెలు ఇంకొకరు నడిపిస్తున్నారు అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఇంకో మాట కూడా అన్నాడు, చంపినోడే చంపినాను అని చెప్తున్నాడు అని బయట తిరుగుతూ. సో చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నారు, కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు.